వారికోస్ వెయిన్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆయన వయసు 40 సంవత్సరాలు, కానీ రాజకీయ ఉద్దండలకు సైతం ఆయన పేరు చెప్తే హడల్. ఆయన హైట్ 5.5 అడుగులు మాత్రమే, కానీ ఆయన రోడ్డు మీదకి వచ్చి నిలబడితే చాలు, లక్షల మంది ప్రజలు ఆయన వెంట సైన్యంలా నడిచేవారు. ఆయన బరువు 60 కేజీలు మాత్రమే, కానీ ఆయన చేతి సైగ చాలు ఏ సమస్య అయినా కూడా ఇట్లా పరిష్కారం అయిపోయేది. ఆయన కంటి చూపు చాలు, ప్రత్యర్థులు సైతం బెంబేలెత్తిపోయేవారు. అక్కడ వరకు ఎందుకు, ఆయన కార్పొరేటర్గా జైల్లో ఉండి గెలిచారు, ప్రచారం పెద్దగా చేయకుండానే ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పటికీ కూడా ఆయన మరణించి 3 దశాబ్దాలు అవుతున్నా కూడా విజయవాడలో ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాలి అంటే ఆయన పేరు తలవందే పని జరగదు, ఆయన ఫోటోకి దండ వేయందే వారికి ఓట్లు రాలవు. విజయవాడకి ఆయన మరణం ఒక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ మొత్తం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఎంతోమంది ఆస్తులు కోల్పోయారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి వరకు ఎందుకు, సాక్షాత్ భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా ఆయన మరణ వార్త విని ఇంత పెద్ద మాస్ లీడర్ మనకి విజయవాడలో ఉన్నారా అని ఆశ్చర్యపోయారంటే ఆయన పవర్ ఏంటో తెలుసుకోవచ్చు. ఫైనల్గా బీబీసీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇతని మీదే వార్తను ప్రచురించింది. ఆ హెడ్లైన్ కూడా బెజవాడ రాబిన్హుడ్, కానీ విజయవాడ ప్రజలంతా కూడా ఆయన్ని దేవుడిగా కొలుస్తారు. ఫైనల్గా ఆయన పేరేంటంటే వంగవీటి మోహన రంగ. వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా అసలు ఆ రోజు ఏం జరిగింది, డిసెంబర్ 26 ఆయన వర్ధంతి, ఆ రోజు ఏం జరిగింది, అంతకుముందు రోజు దీక్ష గల కారణాలేంటి, దీక్ష పూర్తయిన తర్వాత అంటే దీక్ష మధ్యలో ఆయన్ని హత్య చేసిన తర్వాత విజయవాడ జరిగిన పరిస్థితులు ఏంటి, ఆయన దాన సంస్కారాలు ఎక్కడ నిర్వహించారు అనే విశేషాలన్నీ కూడా ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందాం. వంగవీటి మోహన్ రంగ గారు హత్య గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా కథనాలు ఇప్పటివరకు కూడా చెప్పారు. అందులో ఎవరు చెప్పిన కథనం ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చెప్పుకున్నారు, కానీ దాంట్లో పూర్తి క్లారిటీ అయితే ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. దాదాపు వంగవీటి సినిమాలో కూడా చాలా వరకు తప్పులు దొరలేదని చెప్పి వంగవీటి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వంగవీటి మోహన్ రంగ గారి హత్యకి సంబంధించి, అలాగే హత్య అనంతరం జరిగిన పరిణామాలు, హత్యకు ముందు దారితీసిన కారణాలు, వీటిపైన ఎవరు కూడా పర్టికులర్ క్లారిటీ ఇవ్వకపోయేసరికి నేను కూడా స్వయంగా రాజరంగ మిత్ర మండలికి సంబంధించిన సభ్యుల్ని కానివ్వండి, లేదా వంగవీటి కుటుంబ సభ్యుల్ని కానివ్వండి, లేదా కృష్ణలంక ప్రాంత వాసుల్ని కానివ్వండి, ఇలా చాలామందిని నేను పర్సనల్గా కలిశాను. అందరూ కూడా ఏదైతే అప్పుడు జరిగిన విషయాల్ని ఎవరైతే ఎక్కువగా ఒకే విధంగా చెప్తున్నారో దాదాపు వాటిని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ స్టోరీని మీకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరిని నమ్మి, ఒకరి మాటలే నమ్మి స్టోరీ అందిస్తే మిగతా వాళ్ళంతా కూడా అందులో ఉన్న తప్పుల్ని ఎంచుతున్నారు. కాబట్టి చాలామందిని, దాదాపుగా 12 నుంచి 14 మంది వరకు నేను పర్సనల్గా కలిశాను. వారెవరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, కాకపోతే అందరూ కూడా స్టోరీ చెప్తున్నారు. ఆ స్టోరీలో కామన్గా అందరూ చెప్పే ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్నే ఇప్పుడు నేను మీ ముందు పెట్టబోతున్నాను. అందులో ప్రధానమైన పాయింట్ వంగవీటి మోహన్ రంగ గారు ఎందుకు ఆయన ఆమరణ నిరాదీక్ష అయిపోయారు. అప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకున్న వంగవీటి మోహన్ రంగ గారు ఒక్కసారిగా ఎందుకు ఆమరణ నిరాదీక్షకు దిగారు అనడానికి ప్రధాన కారణం, ఇప్పుడు నా వెనకాల ఉన్న క్రీస్తురాజపురం ఏరియా, ఈ ఏరియాలోని ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఇష్యూ నడుస్తోంది. అది 18/12/1988 అంటే దాదాపుగా 35 ఏళ్ల క్రితం ఇదే నెలలో 18వ తారీఖు ఇక్కడ ఇళ్ల పట్టాల సమస్య వచ్చింది. ఆ ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం కోసం వంగవీటి మోహన్ రంగ గారు ఇంటి దగ్గర నుంచి ఆయన బయలుదేరి ఈ ప్రాంతానికి రావాలని నిర్ణయించుకున్నారు. అక్కడే అసలు విషయం, అక్కడే అసలు గొడవ ప్రారంభమైంది. మాస్ లీడర్గా విపరీతమైన చరిష్మా ఉన్న వంగవీటి మోహన రంగ గారు తీసుకున్న ఒక డెసిషన్, నిరాహార దీక్ష. ఆ దీక్ష చేయడానికి బీజం పడిన ప్రాంతంలో ప్రసం నేను ఉన్నాను. ఈ ప్రాంతం అంతా కూడా అంటే విజయవాడ బందర్ రోడ్లో రంగగారి ఇంటికి దాదాపుగా 1.5 కిలోమీటర్ దూరం ఉండే ఈ ఏరియా సెవెంత్ డే స్కూల్ ఒకటి ఉంటుంది, చర్చ్, ఇది ఒక చర్చ్.
చర్చి పక్కన స్కూల్ ఒకటి ఉంటుంది, ఈ స్కూల్ రోడ్డు పక్కన అమెరికన్ హాస్పిటల్ ఉంటుంది. ఈ రోడ్డు కరెక్ట్గా మనం ఈ చర్చి ఎదురుగా క్వైట్ ఆపోజిట్లో ఇప్పుడు నేను నిలబడిన ఈ ప్లేస్లో కరెక్ట్గా రంగా గారికి సంబంధించి ఆయన నిరాదీక్ష చేయడానికి ప్రధాన కారణమైన ప్లేసు ఇదే. ఎందుకంటే క్రీస్తురాజపురంలో సున్నబడ్డి దగ్గర అక్కడ ఇళ్ల పట్టాలు పర్మనెంట్గా ఇళ్ల పట్టాలు కావాలని అక్కడ ఆందోళన జరుగుతుంది. ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి వంగవీటి మోహన్ రంగా గారు, కర్ణాట రామోహన్ అనే ఒక లాయర్ కారులో, మారుతి కారులో ఆయన ఇదే ప్రాంతం నుంచి అంటే 1.5 కిలోమీటర్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆయన కారులో కత్తులు మారణాయుధాలు ఉన్నాయనే ఒక అనుమానంతో ఆయన కారుని చెక్ చేయడం జరిగింది. ఆయన కారుని దింపేసి అప్పటికే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా ఆయన్ని కారులో మొత్తం చెక్ చేయడంతో ఆయనకి ఆ విషయం పట్ల రంగా గారికి చాలా కోపం వచ్చింది. ఎన్నిసార్లు నా కారు చెక్ చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా చెక్ చేస్తారు అంటే మీరు ఆయుధాలు తీసుకువెళ్తున్నారని అనుమానంతో చెక్ చేయడంలో తప్పే లేదు అని పోలీసులు గట్టిగా వారించడంతో వంగవీటి మోహన్ రంగా గారికి కోపం కట్టలు తెంచుకుంది. ఒకవేళ ఆయుధాలు కనుక లేవు అని ప్రత్యర్థికే ఒక పోలీసుల ద్వారా హింట్ వెళ్తుంది అనే అనుమానాన్ని వంగవీటి మోహన్ రంగా గారు అక్కడే వారి ముందే వ్యక్తం చేయడం జరిగింది. అయినా కూడా పోలీసులు వినిపించుకోకుండా రంగా గారిని కారు దింపి ఇప్పుడు ఏదైతే నేను నిలబడ్డ ప్లేస్లో కరెక్ట్గా రోడ్డుకి ఆపోజిట్ ఈ ప్లేస్లోనే వంగవీటి మోహన్ రంగా గారిని దాదాపు 2 గంటల పాటు ఈ రోడ్డు మీదే నిలబెట్టారు. ఎక్కడికి కదలనివ్వలేదు. పోలీస్ ప్రొడక్షన్ అంతా ఉంది. యాక్చువల్గా రంగా గారిని వదిలేసుంటే నేరుగా సున్నబట్టిల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకు సంఘీభావం తెలిపి ఇంటికి వెళ్ళిపోయేవారేమో, కానీ అక్కడ పోలీసులు అడ్డుకోవడంతోనే అసలు కథ మొదలయ్యింది. సో ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనం చూసిన ఇదే ప్రాంతంలో తనను పంపించేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని వంగవీటి మోహన రంగా గారు 21వ తారీఖు సాయంత్రం 6:30 గంటల టైంలో ఆయన దీక్షకు కూర్చున్న ప్రాంతం ప్రస్తుతం ఇదే. బేసిక్గా రంగా గారి ఇంటి దగ్గర దీక్ష జరిగింది కంటిన్యూగా, కానీ అసలు దీక్ష జరిగింది ఇక్కడే. ఆయన నిరసన దీక్షకు దిగారు ఇదే ప్రాంతంలో. వంగవీటి మోహన్ రంగా గారు దీక్షకి కూర్చున్నారు తన్ని పంపించాలి అని. ఎంతసేపటికి పంపించకపోయేసరికి ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అలాగే రంగా గారి అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి రావడంతో చిన్న రోడ్డుగా ఉన్న బంద రోడ్డు విపరీతమైన ట్రాఫిక్ జాము అవడంతో మరొక పీడబ్ల్యూడీ గ్రౌండ్లో జనం విపరీతంగా పెరిగిపోవడంతో దాదాపుగా పొద్దున్న వరకు కూడా ఈ దీక్షను ఇక్కడే కొనసాగించిన ఆయన తెల్లవారుజామున 5:30 నుంచి 6 గంటల సమయంలో 22వ తారీఖు దీక్షని నేరుగా ఆయన ఏదైతే ఇల్లుందో ఇంటికి ఆపోజిట్లో మార్చడం జరిగింది. అంటే రంగా గారికి సంబంధించి కారులో జరిగిన ఏదైతే ఆయుధాలు ఉన్నాయనే ఇష్యూతో ఆయన కారుని ఆపారో ఆ ఆపడమే ఈ మొత్తం ఎపిసోడ్కి అదే కీలకమని చెప్పాలి. ఆ కారు కనుక ఆగిపోయి ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు, కానీ ఆపడం వల్లే జరిగిన ఒకే ఒక్క ఇన్సిడెంట్ ఏంటి అంటే ఆ మరణ నిరాహార దీక్ష ఆయన కూర్చోవడం. దానికి బీజం పడిన ప్లేసు ఇప్పుడు నేను ఉన్న పీడబ్ల్యూ గ్రౌండ్ సమీపంలో ఉన్న అమెరికన్ హాస్పిటల్ ఆపోజిట్ రోడ్డు. వంగవీటి మోహన్ రంగా గారు దీక్షని స్టార్ట్ చేశారు, నిరాహార దీక్షని. ఆ నిరాహార దీక్ష చేసిన ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇది బందర్ రోడ్డు విజయవాడలో. అయితే ఇది చాలా చిన్న రోడ్డు అప్పట్లో, కానీ మొదట వంగవీటి మోహన్ రంగా గారు నిరాహార దీక్ష చేద్దామనుకున్న ప్రదేశం కరెక్ట్గా క్వైట్ ఆపోజిట్ అంటే ఇప్పుడు దీక్ష చేసిన ప్రాంతానికి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. ఆ ఎదురుగా ఉన్న ప్రాంతంలో అది ఆయన ఇల్లు, ఆయన ఇంటి ఎదురుగా దీక్ష చేయాలని మొదట భావించినప్పటికీ రంగా గారు మిగిలిన అందరికీ కూడా ఎవరైతే అనుచరులు ఉంటారో లేదా అభిమానులు ఉంటారో వారందరికీ చెప్పిన మాట ఇక్కడ వద్దు, ఇది చాలా చిన్న రోడ్డు, జనాలు కనుక వస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ వద్దు, దీనికి కరెక్ట్గా ఆపోజిట్లో ఉన్న ప్రస్తుతం నేను నిలబడి ఉన్న నిర్మల హృదయ భవన్ ఇక్కడ దీక్ష చేద్దామని రంగా గారు డిసైడ్ అయ్యారు. ఆ దీక్ష జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను. ఇది నిర్మల హృదయ భవన్ బోర్డు ఇక్కడ పైన ఉంటుంది. ఈ నిర్మల హృదయ భవన్ బోర్డుకి పక్కనే ఆనుకునే దీక్షకి సంబంధించిన ఏదైతే వేదిక ఉందో ఆ దీక్ష వేదిక అనేది ఇక్కడి నుంచే ప్రారంభమైంది. సో దాదాపుగా 35 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం చాలా చాలా చిన్నగా అంటే ఈ రోడ్డు చాలా చాలా చిన్నగా ఉండేది, చాలా చిన్నగా ఉండేది. బందర్ రోడ్డు అనేది చాలా చిన్నగా ఉండేది. అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి దాదాపుగా బోర్డు దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఇక్కడ ఒక గేటు ఉండేది. ఆ గేటుకి దగ్గరగా అంటే దాదాపు ఈ ఏదైతే మనం ఇప్పుడు ఈ రాడ్ చూస్తున్నామో ఇక్కడ వరకు కూడా వంగవీటి మోహన్ రంగా గారికి సంబంధించిన
దీక్ష వేదిక అనేది ఇక్కడే ఉండేది. నిరహార దీక్షని వంగవేటి మోహన్ రంగా గారు 5 రోజులు కూడా ఇక్కడే కొనసాగించారు. ఆ రోజు రాత్రి అంటే కరెక్ట్గా 26వ తారీఖు క్రిస్మస్ అయిపోయిన తెల్లవారుజామున 3 గంటల సమయంలో రంగా గారు దీక్ష చేసిన ప్లేస్ ఇదే. ఇదే ప్లేస్లో అభిమానులు కానీ అనుచరులు కానీ చెప్పిన దాని ప్రకారం కరెక్ట్గా నేను ఇదే స్పాట్లో ఉన్నాను. ఆ స్పాట్లో కరెక్ట్గా ఇదే ప్రాంతంలో వంగవేటి మోహన్ రంగా గారు ఇక్కడే నిద్రపోతూ ఉన్నారు. దీక్ష పైన వేదిక పైన కేవలం దీక్షితులు అని ఆయన ఒక అనుచరుడు, అలాగే అటుపక్కన మురళి అనే ఒక మూగతను అంటే రంగా గారికి వీరాభిమాని, ఆయన వెనకాల మాత్రం ఒక నలుగురు మాత్రమే ఉన్నారు. ఈ సభా వేదిక దాదాపు ఈ హైట్ ఉండేది. సో కింద కూడా కొంతమంది అభిమానులు కానీ లేదా కార్యకర్తలు కానీ పడుకున్నప్పటికీ కూడా వారందరినీ కూడా వంగవీటి మోహన్ రంగా గారు వారించేవారు. ఇక్కడ ఎవరు కూడా ఉండవద్దు, దీక్షలో ఎవరు ఉండవద్దు. పైగా డిసెంబర్ 26వ తారీఖు ఆ సమయంలో విపరీతమైన చలి ఉండేది. ఆ చలి ఉన్న నేపథ్యంలో అందరినీ కూడా దీక్ష ప్రారంభమైన రోజు నుంచి ఆయన మరణించేంత వరకు అందరికీ ఒకటే మాట చెప్పేవారు, మీ పనులు ఆపుకొని ఎవరు కూడా దీక్షకి రాకండి అని ఆయన చెప్పేవారు. అయినప్పటికీ కూడా కొంతమంది కార్యకర్తలు మొండిగా అంటే ఆయనకి అప్పటికే థ్రెట్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో కొంతమంది ఆయన చెప్పిన మాటని కాదు అనలేక కొంతమంది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ చూస్తున్న రంగా గారి విగ్రహం మీద విగ్రహం వైపు నుంచి ఒక సబ్వే ఉంటుంది. ఆ సబ్వే దగ్గర లోపలికి కృష్ణలంకకి వెళ్ళే రూట్ ఉంటుంది. కొంతమంది ఆ వీధిలో కొంతమంది నిద్రపోతూ ఉన్నారు. అంటే ఆయనకి ఒక కంటతో కాపలాగా ఉండవలసిన వాళ్ళు ఆ రోడ్లో కొంతమంది ఉన్నప్పటికీ కొంతమంది రంగా గారు ఇల్లు కరెక్ట్గా దానికి వైట్ ఆపోజిట్లో ఉన్న రంగా గారి ఇల్లు ఉంది. రంగా గారి ఇంటి దగ్గర మరికొంతమంది ఉన్నారు తప్ప దీక్ష జరిగిన స్థలంలో మాత్రం కేవలం రంగా గారితో పాటు ఉన్నవారు కేవలం 6 లేకపోతే 7 మాత్రమే ఉన్నారు. మిగిలిన ఎవరు కూడా ఇక్కడ రంగా గారి దీక్ష దగ్గర ఎవరు కూడా ఎవరిని కూడా రంగా గారు ఉంచే పరిస్థితి అయితే ఉండేది కాదు. అయినప్పటికీ 26వ తారీఖు తెల్లవారుజామున 3 సమయంలో ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నాం బందర్ రోడ్డు, ఇదే బందర్ రోడ్డు రంగా గారు దీక్ష కూర్చున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోంచి సరిగ్గా పెనమలూరు నుంచి తెల్లవారుజామున 3:15 మధ్యలో ఆర్టీసీ అంటే లోకల్గా తిరిగే సిటీ బస్సులు 2 వచ్చాయి. బేసిక్గా ఎవరికైనా అనుమానం వస్తుంది తెల్లవారుజామున 3 సిటీ బస్సులు ఎందుకు వస్తాయని, కానీ ఒక సిటీ బస్సు వచ్చిన రూటు ఆ రోజు వచ్చిన రూట్ ఇది. పెనమలూరు నుంచి బెంజ్ సర్కిల్ మీదుగా అత్యంత వేగంగా సిటీ బస్సు ఒకటి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సిటీ బస్సులు నేరుగా వంగవీటి మోహన్ రంగా గారు చేస్తున్న ఏదైతే నిరాహార దీక్ష ప్లేస్ ఉందో ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి సరిగ్గా మన ఇప్పుడు విజువల్స్లో చూస్తున్న ఏదైతే ఆర్టీసీ బస్సు ఎట్లా ఉందో సేమ్ అదే పొజిషన్లో వచ్చి రాఘవయ్య పార్క్కి రాఘవయ్య బీసెంట్ రోడ్డుకి కరెక్ట్గా ఆపోజిట్లో ఒక బస్సు ఆపేశారు. అక్కడ ఆపేసి రావడమే ఇదే ప్రాంతంలో అంటే రంగా గారు దీక్ష చేస్తున్న ఇదే ప్రాంతంలో ఆయన నిద్రిస్తున్న సమయంలో ఇక్కడ నుంచి స్మోక్ బాంబ్స్ అనేవి దాదాపుగా 4-5 వరకు వేశారని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది దాదాపు ఒక 10 వరకు పడి ఉండొచ్చని కొంతమంది చెప్తున్నారు. వేసిన వెంటనే వంగవేటి మోహన్ రంగా గారికి పక్కన ఉన్న వారంతా కూడా పెద్ద పెద్దగా అరవడం ప్రారంభించారు. అప్పటికే కూడా నిమిషాల వ్యవధిలో కేవలం 3:00 నుంచి 3:15 మధ్యలోనే మొత్తం దాదాపుగా ఒక 10 వరకు బస్సులో దాదాపుగా 20 ఉన్నారని చెప్తున్నప్పటికీ అందులో 10 మాత్రం వేగంగా కత్తులతో వచ్చి అత్యంత విచక్షణారహితంగా మెడ మీద అలాగే ఒంటి మీద దాదాపుగా 20 కత్తిపోట్లతో అత్యంత దారుణంగా కిరాతకంగా వంగవీటి మోహన్ రంగా గారిని ఇక్కడికిక్కడే హతమార్చారు దుండగులు. అయితే ఆయన కనీసం ఇక్కడి నుంచి గోడ చాలా తక్కువ ఎత్తు ఉండేది. ఏమాత్రం బ్రతికే అవకాశం ఉన్నా కూడా తప్పించుకునే అవకాశం ఉన్న ఈ వెనకాలే అంటే ఈ బిల్డింగ్కి కరెక్ట్గా నిర్మల హృదయ బిల్డింగ్కి వెనకాలే బందర్కాల ఉంటుంది. వీలైనంత వరకు సేవ్ చేద్దామని ప్రయత్నం చేద్దాం అనుకున్నా కూడా అక్కడ ఆ ప్రయత్నం అయితే జరగలేదు. ఎందుకంటే ఆయన ఒంటి నిండా కత్తిపోట్లే, తీవ్రమైన కత్తిపోట్లు. పక్కనే దీక్షలో పడుకున్న దీక్షిత్ అనే మరొక ప్రధాన అనుచరుడికి అతనిపైన కూడా తీవ్రంగా దాడి చేశారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వెనకాల ఉన్న వాళ్ళంతా ప్రాణభయంతో పరుగులు తీసిన పరిస్థితి. ఎందుకంటే వచ్చిన వారు దాదాపు 20, వెనకాల ఉన్నవాళ్ళు కేవలం 7 మాత్రమే. కింద ఉన్నవారు ఆ పొగ బాంబుకి ఎవరు ఎటు వెళ్తున్నారో ఏమీ అర్థం కాని పరిస్థితి. వచ్చిన వారు చాలా క్లియర్గా స్ట్రాటజిక్గా వచ్చి
ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించుకొని వంగవీటి మోహన్ రంగ గారిని అంతం అందించాలని చూశారు, అంతం అందించారు కూడా. అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోయింది చుట్టుపక్కల ఉన్నవారు కూడా. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం, ఎవరైతే అక్కడ పక్కన ఉన్న ఒక మూగతను మురళి అని చెప్తూ ఉంటారు, అతను ఆ గ్రంథాలయం వరకు కూడా పరిగెత్తి పరిగెత్తి బస్సుని పట్టుకుని వారిని బయటికి లాగుదాం ఒక్కరినైనా అని ప్రయత్నించిన నేపథ్యంలో ఆ గ్రంథాలయం దగ్గర మరొక మురళి అనే వ్యక్తిని వారంతా కూడా బస్సులోకి లాగి అత్యంత దారుణంగా కిరాతకంగా పొడిచి చంపేసి అక్కడ అతని బాడీని అక్కడే పడేసిన పరిస్థితి. మొత్తం అల్లకల్లోలమైపోయింది. కేవలం 10 నిమిషాలు మాత్రమే, 10 నిమిషాల్లో పూర్తిగా అల్లకల్లోలం అయిపోయింది ఇదే ప్రాంతం. అప్పటికీ కూడా దేవుడిగా భావిస్తున్న వంగవీటి మోహన్ రంగ గారు ఇక లేరు అనే వార్త దావానంల విజయవాడ మొత్తం పాకిపోయింది. తెల్లవారుజామున 3 నుంచి 3:15 మధ్యలో జరిగిన ఈ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులనేవారు చాలా చాలా తక్కువ మంది మాత్రమే మిగిలారు. దీక్ష చేసినప్పుడు మాత్రం 100ల్లో 1000ల్లో వచ్చినప్పటికీ, దీక్ష అయిపోయిన తర్వాత 1 లక్షల్లో ప్రజలంతా రోడ్ల మీద వచ్చినప్పటికీ, దీక్ష చేస్తున్న సమయంలో రంగగారి పక్కన ఆయన్ని కాపాడే పరిస్థితి కూడా అక్కడ లేని పరిస్థితి. ఆయుధం లేకుండా వంగవీటి మోహన్ రంగ గారు ఆయుధం లేకుండా, పైగా ఆహారం తీసుకోకుండా 5 రోజుల పాటు చాలా నీరసించిపోయి ఉన్న వంగవీటి మోహన్ రంగ గారిపైన ఎవరు దాడి చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ బేసిక్గా ఎవరో కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన ఏ హత్య కూడా నిరాహార దీక్షలో ఉన్న సమయంలో హత్య జరిగింది అసలు ఎక్కడా లేదు. మొట్టమొదటి హత్య నిరాహార దీక్ష చేస్తున్న వారిపైన జరిగిన హత్య, అది కూడా 5 రోజుల పాటు దీక్ష చేస్తున్న వారిపైన జరిగిన అత్యంత క్రూరమైన హత్య. ఎందుకంటే మనిషి బలహీన పడిపోయినప్పుడు చేసింది ఆ జరిగింది హత్య. రంగవీటి మోహన్ రంగ గారు దీక్ష చేసిన మొదటి రోజు 2 రోజు అయితే కనీసం తప్పించుకోవడానికి 1% స్కోప్ అయినా ఉండేది అని కొంతమంది చెప్తున్నప్పటికీ అక్కడ అంత స్కోప్ కూడా ఇవ్వలేదు. ఒకేసారి 3-4 వచ్చి అటాక్ చేసేశారు, కనీసం పైకి లేచే పరిస్థితిని కూడా లేకుండా పూర్తిగా అటాక్ చేసేసారని చెప్తున్న నేపథ్యంలో వంగవీటి మోహన్ రంగ గారిని కాపాడడానికి శతవిధాల ఇక్కడ ప్రయత్నించారు. ఏమాత్రం కూడా అవకాశం లేదు. వెంటనే ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద నుంచి వారి కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుని ఈ దీక్షా స్థలి వద్దకు వచ్చారు. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా, అంటే ఇప్పటికే అది వార్త దావానంలో వ్యాపించేసరికి పెద్ద పెద్ద అరుపులతో వంగవీటి మోహన్ రంగ గారిని చంపేశారు అని చాలా పెద్ద పెద్ద అరుపులతో ఈ ఏరియా అంతా మారుమోగిపోయింది. బతికిద్దామని చూసినప్పటికీ అసలు ఆ స్కోప్ కూడా రంగగారి శరీరం లేదు. మొత్తం ఒళ్ళంతా కూడా పూర్తిగా కత్తుఘాట్లతో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఇమీడియట్గా ఇక్కడి నుంచి ఆయన కారులో ఇక్కడి నుంచి నేరుగా పాత ప్రభుత్వ ఆసుపత్రి, అంటే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అప్పట్లో అది ఒకటే కాబట్టి, ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వంగవీటి మోహన్ రంగ గారిని తరలించడం జరిగింది. December 26 తెల్లవారుజామున 4 గంటల సమయంలో వంగవీటి మోహన్ రంగ గారి మృతదేహాన్ని, అంటే అప్పటికే ఆయన బ్రతుకున్నారేమో చిన్న స్కోప్తో ఆయన్ని బతికిద్దామనే ఉద్దేశంతో ఆయన కారులో ఇమీడియట్గా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆయన మృతదేహాన్ని తరలించిన ప్రభుత్వ ఆసుపత్రి ఇదే. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే రంగగారికి పోస్ట్మార్టం పూర్తయింది. అప్పట్లో అతిపెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే. ఇప్పుడు విజయవాడ 2 హాస్పిటల్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్, ఇది పాత ప్రభుత్వ ఆసుపత్రి. ఈ పాత ప్రభుత్వ ఆసుపత్రిలోనే వంగవీటి మోహన్ రంగ గారి పోస్ట్మార్టం అనేది పూర్తయింది. అప్పటికే కూడా జనసంద్రం మొత్తం కూడా నిండిపోయింది. కేవలం గంట సమయంలోనే రంగగారు చనిపోయారు అనే వార్త విన్న గంట సమయంలోనే విజయవాడలో దాదాపుగా 30% ప్రజలు, విజయవాడలో అప్పట్లో ఉన్నవారందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా పూర్తిగా ఇక్కడ పెద్ద పెద్దగా ఆర్తనాదాలు చేసుకుంటూ రంగా తిరిగి రావాలి, జోహార్ వియం రంగ, అమర్ రహే వియం రంగ అని పెద్ద పెద్ద స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఏరియా అంతా మారుమోగిపోయిన పరిస్థితి. ఎవరు కూడా చనిపోయిన ఏ వ్యక్తికి కూడా అంతమంది అభిమానులు కేవలం గంట వ్యవధిలో రాలేదు అని ఈ ఘటన చూసిన తర్వాత అర్థమవుతుంది. అన్ని 100ల మంది ఒక్కసారిగా కేవలం గంట వ్యవధిలోనే వచ్చారు. అంటే రంగగారికి ఏదో జరగబోతోంది అని ముందే సమాచారం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. రంగగారికి ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అనుకున్నట్టుగానే జరిగింది. వంగవీటి మోహన్ రంగ చనిపోవడంతో మొత్తం అంతా కూడా ఇక్కడికి శోక సంద్రం అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే విజయవాడ మొత్తం కూడా
అంగవీటి మోహన్ రంగ గారి చివరి చూపు చూడడానికి అశేష జనవాహిని మొత్తం విజయవాడలోనే ఉంది. దాదాపుగా పోస్ట్ చనిపోయిన దగ్గర నుంచి పోస్ట్ మార్టం పూర్తయ్యేంత వరకు కూడా మొత్తం కృష్ణా, గుంటూరు, ఇటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు అని తేడా లేకుండా ఇటు హైదరాబాద్ నుంచి మొదలుపెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గరగా ఉన్న, అంటే రావడానికి వీలైనంత మంది చాలా, అంటే ఒక చెప్పాలంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కూడా ఎంతమంది వచ్చారో లెక్క పెట్టలేనంత మంది విపరీతమైన అభిమానులు రంగా గారిని చూడడానికి పీడబ్ల్యూడి గ్రౌండ్కి తరలి వచ్చారు. ఇక్కడ అంత్యక్రియలు చేయించడం కోసం బయలుదేరుతున్న సమయంలో చాలామంది క్రౌడ్ కదలవకుండా ఆపేశారు. అంటే పరిస్థితి ఎంత, అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. రంగా గారి జస్ట్ తాకాలి, ఆయన పార్థివ దేహానికి సంబంధించి ఆ ర్యాలీలో పాల్గొనాలి అని చూసేవారు కొంతమంది అయితే ఒక్కసారైనా కూడా ఆయన్ని టచ్ చేయాలని చూసిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది. అయినా కూడా ఆ తోపుల ఆటలోనే అట్లాగే ఒకరి భుజం మీద నుంచి ఒకరి భుజం మీదకి ఆటోమేటిక్గా ప్రజలే ఆయన్ని మోసుకెళ్ళిపోతున్నంత విపరీతమైన క్రౌడ్లో ఎవరు ఎటు వెళ్తున్నారో ఎటు వస్తున్నారో తెలియనంత అంతమంది క్రౌడ్ విజయవాడలో చూడటం విజయవాడ చరిత్రలో మొట్టమొదటిసారిగా వంగవీటి మోహన్ రంగా గారి మరణంతోనే అది సాధ్యపడిందనే చెప్పుకోవాలి. దాదాపుగా 36 రోజుల పాటు జరిగిన కర్ఫ్యూ దాదాపుగా 70 మందికి పైగా, కొంతమంది 100 మంది అంటున్నారు, కొంతమంది 150 మంది అంటున్నారు, కానీ లెక్క ఇప్పటికీ ఎవరు కరెక్ట్గా తెలియనప్పటికీ భారీ సంఖ్యలో కర్ఫ్యూలో చనిపోవడం జరిగింది. కొంత ఎంతోమంది వారి కాళ్ళు చేతులు కోల్పోవడం జరిగింది. ఎంతో విధ్వంసం జరిగింది, ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, కోట్లాది రూపాయలు విజయవాడ ఆస్తి అంతా కూడా పూర్తిగా తగలబడిపోయింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే షూటెడ్ సైట్ ఆర్డర్ జారీ చేసినా కూడా అభిమానులు వెళ్ళలేనంటి పరిస్థితి జరిగింది. భయంకరమైన ఒక, అంటే అప్పటి వరకు కూడా విజయవాడ చరిత్రలో కని విని ఎరుగనటువంటి ఒక మారణ కాండ కూడా విజయవాడలో జరిగింది. అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ అభిమానుల్లోనే కొంతమంది, అభిమానుల ముసుగులో కొంతమంది ఆ విధ్వంసానికి పాల్పడిన పరిస్థితి కూడా విజయవాడలో జరిగింది. రాజీవ్ గాంధీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వార్త ఏదైనా ఉంది అంటే అది వంగవీటి మోహన రంగా గారి మర్డర్. ఏదైతే పీడబ్ల్యూడి గ్రౌండ్ ఉందో ఈ పీడబ్ల్యూడి గ్రౌండ్ నుండి నేరుగా కృష్ణలంకలో ఉన్న నదీ తీరంలో వంగవీటి మోహన్ రంగా గారి అంత్యక్రియలను అయితే జరపడానికి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 26 తారీఖు తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయిన రంగా గారు 28 తారీఖున అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. అయితే అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి అనేది చాలామంది తెలియదు. ప్రస్తుతం నేను రంగా గారి అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం నేనున్నాను. పిల్లర్ నెంబర్ 9 దగ్గర వంగవీటి మోహన్ రంగా గారి అంత్యక్రియలు జరిగాయి. అంటే సరిగ్గా మనం నించున్న ప్రదేశంలోనే అంత్యక్రియలు జరిగాయి. అది కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం. ఒక పక్క కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నా కూడా అభిమాన జనసంద్రం అనేది ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో, ఇసుకేస్తే ఇసుక మొత్తం అంతా ఇసుక తినలే, కానీ ఇసుకేస్తే రాలనంతమంది జనం మొత్తం నిండిపోయిన పరిస్థితి. ఎందుకంటే అప్పటికీ పెద్ద వాటర్ ఫ్లోటింగ్ కూడా లేదు. కేవలం ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి సేమ్ అదే పరిస్థితి అప్పుడు ఉండేది. ఏదైతే ఇప్పుడున్న ఇంత ప్లెయిన్ గ్రౌండ్లో ఉండేదో అప్పుడు కూడా అదేవిధంగా ఉండేదని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. చుట్టుపక్కల అంటే బస్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని రామలింగేశ్వర కట్ట వరకు దాదాపుగా ఇటు మూడు 6 కిలోమీటర్ల మేర కేవలం గట్ల మీదే లక్షల మంది ప్రజలు పైనుంచి రంగా గారి అంత్యక్రియలు చూశారు. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అప్పట్లో అదొక పెద్ద రికార్డుగా కూడా చెప్పడం జరిగింది. ఆయన ఒక చరిష్మా ఉన్న నాయకుడు. ఇవన్నీ అనేది చాలామందికి తగిలించుకున్న ట్యాక్స్. కానీ వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ఒక దేవుడయ్యాడు. పేదల పాలిట ఆయన ఒక దేవుడయ్యాడు. రీజన్ ఏంటంటే ఆయన నమ్ముకుంది పేదవారిని, ఆయన బతికింది పేదవారిని, ఆయన దీక్ష చేసింది కూడా పేదవారి కోసం. సో విజయవాడే కాదు, విజయవాడ దగ్గర రంగా గారి అభిమానులు పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారంటే ప్రధాన కారణం వంగవీటి మోహన్ రంగా గారు. పేదల కోసం ఆయన పాటుపడడం, పేదల కోసం కష్టపడడం, పేదల కోసం ఆయన తనువు చాలించడంతో మొత్తం అంతా కూడా వంగవీటి మోహన రంగా అనే పేరు
35 సంవత్సరాలు అవుతున్న ఆయన చనిపోయినా కూడా ఇప్పటికీ ఎంతో కొన్ని వేల మంది ప్రజల గుండె చప్పుడుగా ఆయన ఇంకా బతికే ఉన్నారు అంటే ఆయన పేదల కోసం పడిన కష్టం పేదల కోసం తప్పించిన విధానం ఇవన్నీ కూడా ఆయన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టింది వంగవీటి మోహన్ రంగ అనే ఒక పేరు విజయవాడకి ఒక బ్రాండ్ గా మారిపోయింది అంటానికి మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు ఇది వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ స్వామితో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి లోన ప్రాణమిచ్చి వంగవీటి మోహన రంగ।